హాయ్ స్టూడెంట్స్, రాబోయేటటువంటి అతి తొందరగా రాబోయేటటువంటి డిఎస్సిలో మీ ఉద్యోగమే లక్ష్యంగా మీకు ఈ రోజు నుంచి ప్రతిరోజు 50 మార్కులకు ఆఫ్లైన్లో ఇక్కడ తిరుపతి శ్రీ ప్రజ్ఞలో నిర్వహించేటటువంటి డైలీ టెస్ట్లను మీకు అందించడం జరుగుతుందని నేను నిన్ననే పేర్కొన్నాను. ఆ మాట ప్రకారం ఈరోజు ఇక్కడ మీకు అక్కడ ఉండేటటువంటి పీడిఎఫ్ని తీసుకుని పీడిఎఫ్ ఫైల్ తీసుకుని మీకు బోర్డు పైన డిస్ప్లే చేసి చేయడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇక్కడ తిరుపతి శ్రీ ప్రజ్ఞలో ఒక్కొక్క బ్యాచ్కి కనీసం ఇన్ని ఎగ్జామ్స్ పెడతారు. ఈ విషయం మీకు నేను మొన్ననే చెప్పాను. ఇవన్నీ కూడా డైలీ టెస్టులు, ప్రతిరోజు 50 మార్కులకు డైలీ టెస్ట్ పెట్టడం, సాయంత్రం ఆ మార్కులు ర్యాంకులు మీకు ప్రకటించడం జరుగుతుంది. ఈ చివర ఉండేటటువంటిది మాత్రం ప్రతి 6 రోజులకు ఒకసారి నిర్వహించేటటువంటి వీక్లీ గ్రాండ్ టెస్టులు. ప్రతి 6 రోజులకు 150 మార్కులకి ఈ విధంగా లైన్ వేసి వీక్లీ గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే మీకు ఇక్కడ 8వ బ్యాచ్, మీరు ఇక్కడ గమనించవచ్చు ఇక్కడ డిఎస్సి ఎస్జిటి బ్యాచ్ నెంబర్ 8 అని ఉంది. ఇక్కడ డైలీ టెస్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ పేపర్ని ఇదే, ఆ పేపర్ యొక్క హార్డ్ కాపీ ఇదే. ఇందులో మీరు కానీ గమనిస్తే ఇక్కడ మీకు ఈ పేజీ, ఇది లీగల్ పేజీ, నాట్ A4. A4 షీట్లో అయితే 50 బిట్లు రాదు కాబట్టి దట్టు A4 షీట్ కొద్ది రోజులకే అది చిరిగిపోయే అవకాశం ఉంది. కానీ ఈ లీగల్ పేపర్ అలా కాదు కాబట్టి చివరి వరకు ఇక్కడ మీరు కానీ చూస్తే బిట్ నెంబర్ 50 కూడా ఉంటుంది. ఇందులో మనకు డైలీ టెస్ట్లో నేనేం చేస్తానంటే ఇప్పుడు ఒక్కొక్క డైలీ టెస్ట్లో ఉండేటటువంటి టాపిక్ వైజ్ ఉండేటటువంటి బిట్లను మీకు చదువుకుంటూ వస్తాను. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనకు డైలీ టెస్ట్లో కానీ చూస్తే పిఏఈ ప్లస్ దీంట్లో ఉండేటటువంటి మ్యాథమెటిక్స్ కూడా ఉంది. అయితే మీకు పిఏఈని మాత్రం నేను తీసుకున్న టాపిక్ వైజ్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ఇందులో ఉండేటటువంటి ప్రతి అంశాన్ని కూడా మనం క్లియర్ చేద్దాం. అందుకే ఈ యొక్క ఈ డైలీ టెస్ట్లో జరిగేటువంటి డైలీ టెస్ట్ నెంబర్ 1 నుంచి మనం స్టార్ట్ చేస్తాం కాబట్టి వీలైనన్ని ఎక్కువ రోజులు వీటిని నేను తీసుకుంటాను. ఇది కాకుండా మనకు తిరుపతి శ్రీ ప్రజ్ఞ యాప్లో టెలిగ్రామ్లో సిలబస్ ప్రకటించి తిరుపతి శ్రీ ప్రజ్ఞ యాప్లో ప్రతిరోజు 8 నుంచి 9 వరకు ఫ్రీ ఎగ్జామ్స్ పెడుతున్నారు. అది కూడా మీరు ఉపయోగించుకోండి. ఏదైనా సరే మీ సిలబస్ను ముందు పెట్టుకుని చదువుతూ మేము ఇచ్చేటటువంటి సిలబస్ను ఫాలో అవుతూ మొత్తం ఎగ్జామ్స్ అనే మనం కానీ కంప్లీట్ చేసుకోగలిగితే అద్భుతంగా మనం విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఆ విషయాన్ని ఒకటి మీరు గమనించండి. మరి దీంతోపాటు మనం డైలీ టెస్ట్లో ఉండేటటువంటి అంశాలను మనం విశ్లేషణ చేసుకునేటప్పుడు ఒక ముఖ్యమైనటువంటి విషయం అంటే తిరుపతి శ్రీ ప్రజ్ఞ ఆల్ సబ్జెక్ట్ ఎస్జిటి ప్యాక్ని మీకు అందించింది తిరుపతి శ్రీ ప్రజ్ఞ యాప్లో. ఈరోజు దాని కాస్టు కేవలం 699 రూపాయలు మాత్రమే ఉంచడం జరిగింది. మొత్తం సబ్జెక్టులు పూర్తి అప్డేట్, మీకు ఏది లేకుండా సంపూర్ణంగా, ఏది ఇబ్బంది పడంగా, ఏది తక్కువ లేకుండా సంపూర్ణంగా అందులో మనం పెంపొందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆఫ్లైన్లోకి రాలేని వాళ్ళందరికీ అందుబాటులో ఉండాలని తక్కువ రేటు ఉంచడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ మరి అక్కడ కూడా దాన్ని తీసుకొని మీరు ఏం చేస్తారంటే కనీసం రోజుకి ఒక 3 నుంచి 4 గంటలు ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఏదో పనులు చేసుకుంటున్నారు, ఇంట్లో ఉంటారు, ఇంట్లో ఏదో రకరకాలైన ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఉదయం 1-2 గంటలు, సాయంత్రం 1-2 గంటలు, 4 గంటలు ఒక్కసారి మీరు దాన్ని చదివేసి ఇక్కడ మనం ఇచ్చేటటువంటి ఆన్లైన్ క్లాసెస్ని, ఈ ఎగ్జామ్స్ ఉపయోగించుకోగలిగితే ఖచ్చితంగా ఇప్పటి నుంచి ఫాలో అయితే మాత్రం 100కు 100% జాబ్ సాధిస్తారు. దాంట్లో ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాబట్టి వెంటనే తిరుపతి శ్రీ ప్రజ్ఞ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆ కోర్సుని ఒక్కసారి అన్ని విధాలుగా మీరు ఉపయోగించుకోండి. మరి ఇందులో డైలీ టెస్ట్లో మనం మొదటి టాపిక్ను మనం తీసుకోవడం జరిగింది. మొదటి రోజులో విద్య, వేద విద్యలో ఉండేటటువంటి ముఖ్య అంశాలను మాత్రం ఇందులో మనం పేర్కొనడం జరుగుతుంది. ఇందులో ఉండేటటువంటి అంశాలు మళ్ళీ మనము మళ్ళీ ఒక 4 రోజుల తర్వాత వీక్లీ గ్రాండ్ టెస్ట్ను కూడా మీకు నేను చదువుతాను. అక్కడ కొంచెం డెప్త్గా ఉండే ప్రశ్నలు చూస్తాం. ఇందులో సరళమైనటువంటి ప్రశ్నలు చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీకు మొదటి బిట్ చూస్తే వేదకాలము ఎన్ని రకాలు అని చెప్పాడు. వేదకాలము ఎన్ని రకాలు అన్నాడు. వేదకాలాన్ని మనం చాలా ఈజీగా ఉంటుంది అనుకోవచ్చు, కానీ ఎక్కువ కన్ఫ్యూజ్గా అవుతుంది. వేదకాలాన్ని 2 రకాలుగా మనం తీసుకుంటాం. అది ఆప్షన్ 2లో ఉంది, మనకు ఆప్షన్ 2లో ఉంది. దాంట్లో మనం కానీ చూస్తే తొలి వేదకాలము, మలి వేదకాలంగా చెప్తాం, అది ఇక్కడ గమనించాలి. రెండోది వేదము అనగానేమి అన్నాడు. వేదము అనగా ఆప్షన్ 1 తెలుసుకోవడము, విజ్ఞానము, జ్ఞానము, వృద్ధి లేక తేవడము అని చెప్పాము. ఇక్కడ వేదము అనగా జ్ఞానము అని మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం ఈ 10 రకాలైనటువంటి టెక్స్ట్ బుక్లో నుంచి ఈ బిట్లు ఎత్తుకుతాం. డిఎడ్లో ఉండేటటువంటి ఒక 5-6 రకాలైనటువంటి బుక్స్, బిఎడ్లో ఉండేటటువంటి బుక్స్, అది కాకుండా తెలుగు అకాడమీ ప్రచురించినటువంటి పుస్తకాలన్నింటినీ ఏపీ తెలంగాణ మొత్తం మిళితం చేస్తున్నాం. కాబట్టి
ఎక్కడ ఒక బిట్ మిస్ కాకుండా చూసుకుందాం. తర్వాత మూడో బిట్ ని చూస్తాం. వేదకాలంలో మనిషి జీవితాన్ని ఎన్ని దశలుగా వర్గీకరించారు అన్నాడు. వేదకాలంలో మనిషి జీవితాన్ని విద్యార్థి దశ నుంచి మనకు వృద్ధాప్యం వరకు నాలుగు దశలుగా ఎన్ని దశలుగా వర్గీకరించారంటే నాలుగు దశలుగా వర్గీకరించారన్నాం. మన యాప్లో ఆ నాలుగు దశల గురించి చాలా నీట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సన్యాసాశ్రమం వరకు చేసేటటువంటి అంశాలను ఎలా మనం ఉపయోగించుకోవాలని కూడా మీకు చెప్పున్నాం కాబట్టి నీట్గా దాన్ని కూడా ఒకసారి మీరు గమనించండి. ఆ తర్వాత మనకు నాలుగో బిట్ చూస్తే వేదకాలంలో విద్య ఆధారంగా ఈ క్రింది వాటిలో భిన్నమైనది ఏది అన్నాడు. వేదకాలంలో విద్య అందిస్తుంది, మరి అందించేటటువంటి ప్రక్రియలో భిన్నమైనది ఏది? బ్రాహ్మణులు, శూద్రులు, క్షత్రియులు, వైశ్యులు అని నాలుగు ఆప్షన్లు ఇచ్చారు. మరి భిన్నమైనది ఏది అంటే మూడు ఒక రకానికి చెందింది, ఒకటి మాత్రం ఒక రకానికి చెందదు, అది ఏది అని అడిగాడు. ఇక్కడ మనకు శూద్రులు అనేటటువంటిది భిన్నమైంది, ఎందుకంటే వేదకాలంలో ఉండేటటువంటి మైనస్ ఇదే. అక్కడ తిరుగుబాటు రావడానికి, ప్రజల్లో తిరుగుబాటు రావడానికి కూడా కారణం ఇదే, ఎందుకంటే బ్రాహ్మణులకు విద్యార్హత ఉంది, అదే రకంగా క్షత్రియులకు విద్యార్హత ఉంది, వైశ్యులకు కూడా విద్యార్హత ఉంది, అయితే శూద్రులకు మాత్రం విద్యార్హత లేదు కాబట్టి అదే భిన్నమైంది. ఇట్లా మనం కంపారిటివ్గా కూడా బిట్టును మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ క్రింది వాటిలో వేద విద్య యొక్క లక్ష్యము కానిదేది అన్నాడు. ఎందుకంటే అతి పురాతనమైనది వేద విద్య, మీకు తెలుసు అతి పురాతనమైనది వేద విద్య. ఈ వేద విద్యలో లక్ష్యము కానిదేదంటే ఆప్షన్ వన్ మోక్షమునకు దారి చూపడము, ఆప్షన్ టూ ఆత్మ సాక్షాత్కారము, ఆప్షన్ త్రీ విజ్ఞానాన్ని పొందడము, ఆప్షన్ ఫోర్ వేదాలు తెలుసుకోవడం అని చెప్పాం. దీంట్లో వేదకాలం యొక్క విద్య, వేదకాలంలో అందించేటటువంటి విద్య యొక్క లక్ష్యము కానిదంటే విజ్ఞానాన్ని పొందడం అనేటువంటిది లక్ష్యము కాదు. విజ్ఞానం కోసం వేదకాలంలో విద్యను మనకు అందించలేదు. దేనికి అందించారంటే మోక్షం కోసం, ఇలా చేస్తే మీకు మోక్షం వస్తుందన్నారు కాబట్టి చదువుకున్నారు. ఆత్మ సాక్షాత్కారం కోసం చదువుకున్నారు. అదే రకంగా వేదాలు తెలుసుకోవడం, వేదాల్లో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి భావనలు తెలుసుకోవడం కోసం చేస్తారన్న విషయాలు మనం గుర్తించుకోవాలి. కాబట్టి దీనికి ఆన్సర్ ఏమంటే విజ్ఞానం పొందడం అనేటువంటిది మాత్రం కాదు. నెక్స్ట్ వేదకాలంలో విద్య ఏ వేడుకతో ప్రారంభమవుతుంది అన్నాడు. వేదకాలం అనేటువంటిది విద్య ప్రారంభానికి ఒక ఉత్సవాన్ని ఉపయోగించుకునేటటువంటి వాళ్ళు, విద్య ముగించడానికి మరొక ఉత్సవాన్ని ఉపయోగించుకునేటటువంటి వాళ్ళు. ఇందులో మనకు వేదకాలంలో విద్య ఏ వేడుకతో ప్రారంభమవుతుందంటే ఆప్షన్ వన్ ఉపసంపద అన్నాడు, ఆప్షన్ టూ అక్షరాభ్యాసం అన్నాం, ఆప్షన్ త్రీ ఉపనయనం అన్నాం, ఆప్షన్ ఫోర్ సమవర్తన ఉత్సవము అని చెప్పాం. ఇందులో వేడుక ఏ వేడుకతో ప్రారంభమవుతుంది అన్నప్పుడు ఉపనయనము అనేటటువంటి ఒక వేడుకతో బ్రాహ్మణులు విద్య ప్రారంభమవుతుంది సాధారణంగా. కాబట్టి ఉపనయనం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత మనకు ఉపనయనము అనేటువంటిది ఏమి అని అర్థం అడిగాడు. ఉపనయనము అనగా ఏమి అన్నాడు. ఇది ప్రీవియస్ బిట్ కూడా గుర్తుంచుకోండి, ఇది ప్రీవియస్ బిట్ కూడా చెందింది. నేను మ్యాక్సిమం ఇందులో ప్రీవియస్ బిట్లను కూడా కలిపి ఇక్కడ మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి అది కూడా మీరు గుర్తుంచుకోండి. ఉపనయనము అనగా కొద్ది సంపద, ఆప్షన్ టూ సమీప జ్ఞానము, ఆప్షన్ త్రీ విద్యా జ్ఞానము, ఆప్షన్ ఫోర్ ఏది కాదు అని చెప్పాం. ఏది కాదు అన్నాం. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమంటే సమీప జ్ఞానము అని గమనించాలి. సమీప జ్ఞానం, ఎందుకంటే ఇది డైరెక్ట్ పెట్టి పుస్తకంలో ఉండేటువంటి. ఇక్కడ మనకు వేరే రకంగా మనకు క్రాస్ క్వశ్చన్స్ కూడా నేను చెప్తాను తర్వాత. ఇప్పుడు ప్రాథమికంగా ఉండే భావనలో చెప్తున్నాను కాబట్టి ఇది మాత్రం ఒకటికి రెండు సార్లు వినండి, ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా దీన్ని పట్టండి. ఉపనయనముకు కావలసినటువంటి వయస్సు ఆధారంగా ఈ క్రింది వాటిలో ఏది సరికాదు అన్నాడు. ఉపనయనం అంటే మీకు నేను చెప్పా, విద్యా ప్రారంభ ఉత్సవాన్ని ఉపనయనము అంటారు. విద్యా ప్రారంభ ఉత్సవాన్ని ఉపనయనం అన్నప్పుడు ఏ వయస్సు వారికి ఎలా ప్రారంభమవుతుంది అని ప్రశ్నించాడు. ఇక్కడ మీరు గాని గమనిస్తే అసలు వేదకాలంలో విద్య మనకు ఈ నాలుగు వర్గాల్లో మూడు వర్గాలకే ఉండేది, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, నలుగురు మీకు తెలుసు. అందులో శూద్రులకు విద్యార్హత లేదు, వాళ్ళకు ఉండేదే కాదు, వాళ్ళు చదువుకోవడానికి అనర్హులుగా ప్రకటించేటటువంటి వాళ్ళు. అయితే ఎక్కువ జనాభాలో ఉండేది వీళ్ళే కదా. భారతదేశంలో ఉండేటటువంటి జనాభాలో ఎక్కువ శాతం మంది ఉండేది శూద్రులే. మరి శూద్రులకే చదువు లేదు, అవసరం లేదు, మీరు చదువుకోవాల్సిన అవసరం లేదు,
మరి మీరు మిగతా పై వర్గాలకు సేవ చేసుకుంటూ బతకండి, మీ తోటి వారికి కూడా సేవ చేసుకుంటూ బతకండి అనే కదా అర్థం. కులవృత్తులు చేతికిచ్చి బతకండి అన్నారు. కాబట్టి కొంతకాలం తర్వాత అజ్ఞానంతో ఉండేటటువంటి శూద్రుల్లో తిరుగుబాటు వచ్చింది. కాబట్టి వేద విద్య అంతమైపోయింది. ఎప్పుడైతే వేద విద్య అంతమైందో వెంటనే మీరు గాన గమనించినట్లయితే బౌద్ధ విద్య వెలుగులోకి వచ్చింది. అక్కడ అందరికీ విద్య అన్నాడు. అటువంటి మనం లెసన్లో చెప్పుకుందాం. వేదకాలంలో విద్య దేంతో ముగుస్తుంది అంటే బ్రహ్మచర్య ఆశ్రమము అనేటటువంటి ఆశ్రమంతో ముగుస్తుంది. సన్యాసాశ్రమము అక్కడ నుంచి ప్రారంభమై క్రమక్రమంగా వేదకాలంలో విద్య బ్రహ్మచర్యం అనేటువంటి ఆశ్రమంతో ముగుస్తుంది. అది మీరు ఇక్కడ గుర్తుంచుకోండి. నెక్స్ట్ సమవర్తనమునకు కావలసిన వయస్సు ఏది అన్నాడు. సమవర్తనోత్సవం అంటే ఏమి? వేదకాలంలో గురువు దగ్గరికి శిష్యుడు వెళ్ళేవాడు. అక్కడ విద్య ఎక్కడ జరిగేది అంటే గురుకులాల్లో జరిగేది. గురుకులాల్లో జరిగేటటువంటి విద్య శిష్యుడు అక్కడికి వెళ్ళిన తర్వాత గురువుకు సేవలు చేస్తూ గురువు చెప్పేటటువంటి పనులన్నీ చేస్తూ భిక్షాటన కూడా చేస్తూ ఒక భాగంలో అందులో భాగంగా కూడా అనేక రకాలైనటువంటి పనులు చేస్తూ విద్య ప్రారంభమయ్యేది. ఆ విద్య ప్రారంభమయ్యేటప్పుడు మనకు ఏ వయసు ఎక్కడ ముగుస్తుందంటే సమవర్తనంలో కావలసిన వయసు అంటే 12 సంవత్సరాలకు 14 సంవత్సరాలకు 12 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు అనే ఆప్షన్లు మనకి ఇచ్చాం. సమావర్తనోత్సవం అంటే విద్య పూర్తయి మళ్ళీ తిరిగి వచ్చేటటువంటి సమయం. అది ఎప్పుడు అంటే మనకు 18 సంవత్సరాలకు ముగుస్తుంది. సమావర్తనోత్సవము ఎప్పుడు ముగుస్తుందంటే మనకు 18 సంవత్సరాలకు ముగుస్తుంది అనే విషయాన్ని ఇక్కడ మీరు గమనించాలి. వేద విద్య పాఠ్య ప్రణాళికలో లేనిది ఏది అన్నాడు. ఇక్కడ వేద విద్య పాఠ్య ప్రణాళికలో లేనిది ఏది అన్నాడు. వేద విద్య ఇచ్చేటటువంటి పాఠ్య ప్రణాళికలో లేనిది విజ్ఞాన శాస్త్రము, వేదాలు, రాజనీతి, యుద్ధనీతి. విజ్ఞాన శాస్త్రము, వేదాలు, రాజనీతి, యుద్ధనీతి. ఇక్కడ మనకు ఎక్కువగా ఈ 3 వర్గాలకు చదువు ఎక్కువ చెప్పించేవాళ్ళు కాబట్టి వాళ్లకు వేదాలు వల్లవేయించడం అనేది ఒక భాగంగా ఉండేది. రాజనీతికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేటటువంటి వాళ్ళు, యుద్ధనీతికి కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేటటువంటి వాళ్ళు. ఒకసారి మీరు గమనించండి, యుద్ధనీతికి కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేటటువంటి వాళ్ళు. అయితే వేదకాలంలో పాఠ్య ప్రణాళికలో లేనిది ఏది అంటే మనకు విజ్ఞాన శాస్త్రం అనేది లేదు. ఒకసారి గమనించండి, విజ్ఞాన శాస్త్రానికి ప్రాధాన్యత లేదు కదా. అసలు సైన్స్ చాలా దూరంగా ఉంది కదా. అదే ఇక్కడ మనకు ఆన్సర్గా గమనించాలి. నెక్స్ట్ ప్రశ్న, వేదకాలంలో సమస్త విజ్ఞానం ఎక్కడ దొరికేది అన్నాడు. సమస్త విజ్ఞానం ఎక్కడ దొరికేది? మరి ఇక్కడ మీరు గమనిస్తే సమాజం ద్వారా సమస్త జ్ఞానం దొరికేదా? పాఠశాల ద్వారా సమస్త జ్ఞానం దొరికేదా? పాఠ్య ప్రణాళిక ద్వారా సమస్త జ్ఞానం దొరికేదా? గురువు ద్వారా సమస్త జ్ఞానం దొరికేదంటే అది కేవలము గురువు ద్వారా మాత్రమే సమస్త జ్ఞానం దొరికేది. ఎందుకంటే అప్పుడు ఆ పరిస్థితుల్లో వేదాలు మాత్రము ఎలా ఒకరి నుంచి మరొకరికి వెళ్ళేటువంటే కేవలము కంఠస్థ ధ్వరణ ద్వారా, నిధిధ్యాస ద్వారా, మననం చేసుకోవడం ద్వారా ఒకరి నుంచి ఒకరు అందించుకునేవాళ్ళు అంతే. అందుకే గురువు దగ్గర మాత్రమే సమస్త జ్ఞానం ఉండేది. ఆయన్ని ప్రసన్నం చేసుకుని ఆయన ఆహ్లాదకరంగా ఉండేటప్పుడు మాత్రమే ఆ విద్యను అందించేటటువంటి వాడు. ఈ పాయింట్, ఇటువంటి మంచి పాయింట్ కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఈ క్రింది వాటిలో వేదకాలంలో బోధనా పద్ధతి ఏది అన్నాడు. మరి బోధన ఎలా జరిగేది అంటే వేదకాలంలో ఒకరి నుంచి ఒకరికి బోధన ఇచ్చేటటువంటి వాళ్ళు, ఒకరి నుంచి ఒకరికి బోధన ఇచ్చేటటువంటి వాళ్ళు కానీ ఇంకేమి కాదు, ఒకరి నుంచి ఒకరికి ఇచ్చేటటువంటి వాళ్ళు. కాబట్టి ఇక్కడ వేదకాలంలో బోధన అనేటువంటిది చర్చా పద్ధతి ద్వారా జరిగేది కాదు, సంభాషణ ద్వారా జరిగేటటువంటిది కాదు, సమస్య ద్వారా, సమస్యా పద్ధతి ద్వారా జరిగేటటువంటిది కాదు, వాచిక పద్ధతి ద్వారా జరిగేటటువంటిది. ఇటువంటిది చాలా ఇంపార్టెంట్, వాచిక పద్ధతి ద్వారా జరిగేదనే విషయాన్ని గమనించండి. తర్వాత వేదకాలంలో వాచిక పద్ధతి అన్నాం. ఇప్పుడే మనం వాచిక పద్ధతి ద్వారా వేదకాలంలో మనకు విద్యను అభ్యసిస్తారు. వాచిక పద్ధతిలో ఏమేమి ఉండేది? కానీ ప్రశ్న ఏముంది, సరికానిది ఏది అన్నాడు. వాచిక పద్ధతికి సంబంధించి సరికానిది ఏది అన్నాడు. వాచిక పద్ధతి గురించి సరికానిది ఏది అన్నప్పుడు మరి అందులో ఏముందో తెలుసుకోవాలా. ఏముంది అంటే శ్రవణము ఉండేది, కరెక్టే, మననము ఉండేది, నిధిధ్యాస కూడా ఉండేది, అంటే చదువుకున్న దాన్ని మననం చేసుకోవడం. మరి పఠనం ఉండేది కాదు, ఇదే సరికానిది. పఠనం ఉండేది అయితే కాదు, పఠనము
వేదకాలంలో ఒక ప్రధానమైన భాగంగా ఉండేదేత కాదు ఆ విషయాన్ని కూడా గమనించండి. వేదకాలంలో బోధన ఏ భాషలో జరిగేది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. వేదకాలం మన భారతదేశంలో భిన్న సంస్కృతులు ఉన్నాయి. అఖండ భారతదేశం కదా మన, అఖండ భారతదేశము వేదకాలంలో ఈ పక్క పాకిస్తాన్ మనలో కలిసిపోయినది, ఆఫ్ఘనిస్తాన్ మనలో కలిసిపోయినది, ఇరాన్ ఇరాక్లో కొంత భాగాలు ఉండేటివి, ఈ పక్క చూసుకున్నట్టే బంగ్లాదేశ్ కలిసి ఉండేది, శ్రీలంక కలిసి ఉండేది, అఖండ భారతదేశం కదా. మరి అఖండ ఇంత పెద్ద భారతదేశంలో విద్య ఎలా జరిగేదంటే ఇన్ని రకాలైనటువంటి భాషలు ఉండేటివి, ఇన్ని రకాలైన మతాలు ఉండేటివి, ఇన్ని రకాలైన పరిస్థితులు ఉండేటువంటి, వీటన్నిటికీ సంబంధం లేకుండా విద్య అనేటువంటిది కేవలము సంస్కృతంలో మాత్రమే ఉండేది. ఇది ప్రధానమైన మైనస్. ఈ మైనస్ని తీసుకొని మనకు బౌద్ధ కాలంలో ప్రాకృత భాషలో విద్యకు వచ్చారు. ఎక్కువ మంది మాట్లాడేటటువంటి భాషలోకి విద్య నేర్పించడం వాళ్ళు ఉపయోగించారు కాబట్టి బాగా సక్సెస్ అయింది, బౌద్ధ విద్య సక్సెస్ అయింది. మరి వేదకాలంలో బోధనా భాష ఎలా జరిగేదంటే పాళీ భాష అనేటువంటిది ప్రాకృత భాషలు అనేటువంటివి కావు, ఎందుకంటే ఈ రెండు కూడా బౌద్ధులు ఉపయోగించే భాషలు. ద్రవిడ భాషలు అంటే కేవలము మనము దక్షిణ భారతదేశంలో ఉపయోగించేది కాబట్టి దీంట్లో కూడా చేసేవాళ్ళు కాదు, కేవలము సంస్కృత భాషల్లో మాత్రమే, సంస్కృతంలో మాత్రమే చేసేటటువంటి వాళ్ళు. ఇట్లా ఈరోజు ఈ దీనికి సంబంధించినటువంటి ఒక 15 బిట్లు మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఎందుకంటే స్టార్టింగ్ డే కాబట్టి. రిమైనింగ్ ఇక్కడ చూస్తే మనకు 16 బిట్ నుంచి మొత్తము టాపిక్ కానీ మనకు కానీ చూసినట్లయితే ఈ మిగతా అంతా కూడా మ్యాథ్స్ ఇచ్చారు. ఇక్కడ 16 బిట్ నుంచి మనం చూస్తే మ్యాథ్స్ ఇవ్వడం జరిగింది. ఈ మ్యాథ్స్ రిమైనింగ్ కంటిన్యూషన్ తీసుకుంటే కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇందులో మనకు చూడండి ఈ మ్యాథ్స్ పాయింట్ కూడా మనకు 25వ బిట్ నుంచి మనం కానీ చూసినట్లయితే 50వ బిట్ వరకు కూడా, 50వ బిట్ వరకు ఇక్కడ మీరు చూడొచ్చు 50వ బిట్ వరకు కూడా మ్యాథ్స్ ఉంది. కాబట్టి ఈ మ్యాథ్స్ని మనం ప్రత్యేకంగా మన మ్యాథ్స్ టీచర్ చేత, మ్యాథ్స్ లెక్చరర్ చేత మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఈ మొదటి దాంట్లో మొదటి డైలీ టెస్ట్లో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు ఉండే పర్స్పెక్టివ్ ఉండేటటువంటి ఈ టాపిక్ ఇచ్చాను కాబట్టి ఇటువంటి వీడియోస్ ప్రతిరోజు మీకు ఇస్తాను, మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోలన్నీ మీ మిత్రులందరికీ షేర్ చేయండి. మన యాప్ని డౌన్లోడ్ చేసుకుని టెలిగ్రామ్లో వచ్చేటటువంటి సిలబస్ ప్రకారం ప్రిపేర్ అయితే ఎక్కువగా మీరు లబ్ధి పొందుతారని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.